గోపికృష్ణ జీకేటీవీ. సో మనకు వచ్చేసి ఇక్కడ గెస్ట్గా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రభాకర్ రెడ్డి గారు, మీరు వచ్చేసి ఒక డాక్టర్ ఆల్సో. ఈరోజు మనకు కరోనా వైరస్ అనేది జనాలను ఏ విధంగా భయపెడుతుంది అనేది మనం చూసామంటే, ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో చూడవచ్చు, తెలంగాణలో చూడవచ్చు, దే డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. అండ్ అలానే మనం యూఎస్లో చూసినామంటే నేషనల్ ఎమర్జెన్సీగా ట్రంప్ వచ్చి ప్రకటించారు. సెవరల్ స్టేట్స్ ఆల్సో ఫాలోయింగ్ బికాస్ ఇది వచ్చేసి పాండమిక్, రైట్? సో వేర్ టు కంట్రోల్, హౌ టు కంట్రోల్ అనేది తెలియలేదు. ఇది ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ క్రేజీ. సో దీని ప్రివెన్షన్కి, సో మీరు ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారండి? నా పేరు ప్రభాకర్ రెడ్డి. నేను వెటనరీ డాక్టర్, ప్రాక్టీస్ చేస్తున్నాను అమెరికాలో. సో కరోనా అనే వైరస్ వర్డ్ నేను ఆల్మోస్ట్ మాకు వీ హ్యావ్ బీన్ స్టడీడ్ ఫర్ లాంగ్ ఇయర్స్ కరోనా వైరస్ గురించి. అంటే యానిమల్స్లో ముఖ్యంగా క్యాట్స్ అండ్ యాజ్ వెల్ డాగ్స్, అది దట్ ఈస్ అ డిఫరెంట్ స్పీషీస్ అండ్ డిఫరెంట్ స్ట్రెయిన్. బట్ ఈ కరోనా వైరస్ COVID-19, యూనో, అది ఇప్పుడు వచ్చిన స్ట్రెయిన్ ఆర్ అ స్పీషీస్ విచ్ దే ఐసోలేటెడ్ అండ్ దే ఐడెంటిఫైడ్. కరోనా వైరస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వైరసెస్, ఇస్ నాట్ లైక్ వన్ స్ట్రెయిన్, దేర్ ఆర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ COVID-19, విచ్ ఈస్ బీన్ ఐసోలేటెడ్ నౌ, విచ్ ఈస్ కాజింగ్ ఎ పాండమిక్ ఇన్ఫెక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ వుహాన్, యాజ్ యూ గైస్ నో, ఆల్ ఎవ్రీబడి నోస్ దట్. సో కరోనా ఈజ్ అదే మన ఎట్లా వ్యాప్తి చెందుతుంది అంటే, అంటే హైలీ కంటేజియస్, ఐ మీన్ లైక్ అ ఫ్లూ, ఫ్లూ లాగా, బట్ ఇట్స్ మచ్ ఇన్ డిఫరెంట్ ప్యాత్లో పోతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇట్స్ నాట్ ఎరోజాల్, ఎయిర్లో ఊరికి ఎగురు వచ్చి నీకు ఆ టైప్ కాకుండా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఏదన్నా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేకంటే చేతుల్లోంచి చేతులే కాంటాక్టో, లేకంటే వెన్ యు ఆర్ ఇంజెస్టింగ్ ఆర్ ఐ మీన్ ఏదన్నా తినేటప్పుడు ఏదన్నా డ్రాప్స్ లాగా ఉంటుంది తుమ్మినప్పుడు, అట్లాంటి పడినప్పుడు అట్లాంటివి, లేకంటే ఈ ఏదన్నా మనకు ఇట్లాంటి వైరస్ చేతుల్లో చేతులు కాంటాక్ట్స్ ఉన్నది, మనం కళ్ళకు రుద్దుకోవడమో, లేకంటే అంటే కళ్ళకంటే చర్మం ద్వారా కాదు కానీ మ్యూకస్ మెమ్రైన్స్ అంటే దాని ద్వారా పోతుంది యాక్చువల్గా. దట్స్ ఐ మీన్ దాట్స్ హౌ ఇట్ గోస్ రైట్ అవే. అది వన్ ఆఫ్ ద వేస్ దట్ ఈస్ స్ప్రెడింగ్ సో ఫాస్ట్ అండ్ హైలీ కంటేజియస్. అండ్ ఆల్సో వీ హర్డ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ దట్ మామూలుగా ఏ వైరస్ అయినా కానీ ఇన్ జనరల్ కోల్డ్, అంటే ఇన్ జనరల్గా మనకు మానవుల్లో కానీ జంతువుల్లో కానీ ఏదైనా వ్యాధిని వ్యాపింపజేసేవి ఎప్పుడైనా కానీ దే ఆర్ వెరీ హీట్ సెన్సిటివ్. సి, వాడికి కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండదు. మామూలుగా జనరల్గా కోల్డ్లో ఉండి కోల్డ్లో బతుకుతాయి, కానీ ఎప్పుడైనా కరెక్ట్గా అంబియంట్ టెంపరేచర్స్ ఏదైనా ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ రివర్ట్ అవుతాయి. సో దట్స్ హౌ ది మెకానిజం. సో మేబీ ఎనీ వైరస్ నాకు తెలిసినంత వరకు ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఐ థింక్ దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు స్ప్రెడ్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ. సో బాటమ్ లైన్ ఈజ్ కరోనా వైరస్ ద బెస్ట్ వే టు కంటెయిన్ ఈజ్ జస్ట్ ఐసోలేట్, క్వారంటైన్ యువర్ సెల్ఫ్, మూమెంట్ హ్యాస్ టు బి స్టాప్డ్, దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఐ థింక్ యునో అమాంగ్ ఆల్ వాట్ ఐ కెన్ సే, ఆల్ ద కంట్రీస్, మన చైనాలో ఇది ప్రూవన్ రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మూమెంట్ మనుషుల మూమెంట్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు కట్టడి చేయగలిగినారో అప్పుడే డ్రాప్ డౌన్ అయింది. ఎప్పుడైతే కానీ ఎప్పుడు పెరిగిందంటే మనుషుల్ని కట్టడి చేయలేక కొద్దిగా కయాటిక్ సిచ్యుయేషన్లో బేరీ చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది, దీనికి విరుగుడైంది, దీనికి ఏమి చేయొచ్చు అని ఆలోచించే లోపల మనుషులు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఎక్కడ అక్కడ చాలా చాలా చోట్ల ట్రావెల్ అయినారు కాబట్టి దిస్ వెంట్ దిస్ ఫార్. బట్ లేదంటే అఫ్కోర్స్ ఏదైనా కానీ టైం పడుతుంది, సైన్స్ అంత ఈజీ కాదు, కొత్త వైరస్ దాన్ని కనుక్కోవడానికి టైం పట్టింది, దానికి దాన్ని మెకానిజం స్ప్రెడ్ మెకానిజం ఎట్లా, అది కంటేజియస్ నేచర్ ఎట్లా ఏంటి అనేది ఇంత టైం పడుతుంది కాబట్టి టైం పడుతుంది. ఓకే, సో ఒక నిమిషం ప్రభాకర్ గారు, మీరు హీట్ అంటున్నారు, ఇండియాలో వచ్చేసి ఒకటికి వచ్చేసి విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో 100 అయ్యింది. సో హీట్కి వచ్చేసి ఇనిషియల్ దట్స్ వాట్ ఐ థాట్, బట్ స్టిల్ ఇట్స్ గ్రోయింగ్.
బట్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా వచ్చేసి లెట్స్ ఏ లైక్ కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్కి వచ్చేసి ప్రివెంట్ చేసుకునే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పారు మీరు క్వారంటైన్ అంటున్నారు, బట్ పీపుల్ గో టు వర్క్, పీపుల్ హ్యాస్ టు గో, పీపుల్ హ్యాస్ టు డూ షాపింగ్, సో ఎలాంటిది ఇప్పుడు దే కెనాట్ క్వారంటైన్ దెమ్సెల్ఫ్ రైట్ బికాస్ దే స్టిల్ నీడ్ అఫ్ కోర్స్ లైక్ లైక్ కొన్ని కొన్ని తగ్గించుకోవచ్చు, బట్ ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పుడు కొందరు వచ్చేసి మాస్క్లు అంటున్నారు, మరి కొందరు వచ్చేసి ఇంకోటి ఏదో హ్యాండ్ శానిటైజర్ అంటున్నారు. హ్యాండ్ శానిటైజర్ చూసినారంటే మీరు వచ్చేసి $1 ఉండేది, కొన్నిసార్లు అమెజాన్లో వచ్చేసి మనకు $78 కూడా పెట్టారు, దాని మీద కేసులు నడుస్తున్నాయి, అది వేరే విషయం. సో డూ యూ రియలీ థింక్ దే గోయింగ్ టు హెల్ప్ అండ్ వాట్ అదర్ మెజర్స్ హ్యాస్ టు టేక్? సో యాజ్ యూ టోల్డ్ దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ రూల్ ఆర్ వీ కెనాట్ సే. సో క్వారంటైన్ అయినా నేను చెప్పలేము, దట్స్ హౌ ద గవర్నమెంట్ స్టెప్ ఇన్ టు ద పిక్చర్. సో వెన్ అన్ని కంట్రీస్ కానీ స్టెప్ ఇన్ అయి దే మేడ్ ఎ కాంక్రీట్ డిసిషన్స్, కలెక్టివ్ డిసిషన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్, ఇట్స్ ద క్వారంటైనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్, యూ డిక్లేర్ ఇట్ ఎస్ అన్ ఎమర్జెన్సీ, డిక్లేర్ ఇట్ ఈస్ అ పాండమిక్ డిసీజ్. సో ఆటోమేటికలీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి, అప్పుడు నీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. దిస్ ఇస్ అ మెసేజ్ గోయింగ్ టు ద ఈవెన్ కార్పొరేట్, మీరు ఉద్యోగాలు అంటున్నారు, కార్పొరేట్ ఆఫీసులు కూడా మెసేజ్ పోయింది. ఇప్పుడు యూ ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ కెన్ డూ, ఐ మీన్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఏ కంపెనీ కూడా ఇస్తుంది ఇప్పుడు. అప్పుడు దట్ ఈస్ సి ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్, దేర్ ఈస్ అ వేస్ అండ్ దెన్ ప్రాబబ్లీ కాంగ్రిగేషన్స్ అంటే ఎవరైనా గుమిగూడము, సినిమా థియేటర్స్ ఇట్లాంటివన్నీ మనము రూల్స్ పెట్టకపోతే, మనము కానీ డిక్లేర్ చేయకపోతే ఎమర్జెన్సీ అని కానీ లేకంటే మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఇట్లా చేయకపోతే ఇట్స్ కీప్ ఆన్ స్ప్రెడ్డింగ్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ఆల్సో పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ ఎ కరోనా వైరస్, ఇట్స్ ఎనీ అదర్ డిసీజ్ విచ్ ఈజ్ ఎ వైరల్ డిసీజెస్, యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్సనల్ హైజీన్. సో ద వర్స్ట్ థింగ్ హియర్ ఈజ్ ఇట్ ఈస్ సో కంటేజియస్, in much worse than any other viruses. We have a lot of contagious viruses. One of them is influenza. Flu virus is very contagious, yes. But the point is, now we are talking about corona because we don't have much information. And then at least we have some flu. There is some remedies which are being established. And then now we know how it behaves. And then we have taken enough precautions and then enough studies has been done. I think that's the way. And then also you are used to the name of flu. Now you are not too much worried about it, but it's a new disease. Nobody knows. It's a new name. So that is much more problems now. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో లైక్ మీరు చెప్పినట్టుగా వచ్చేసి వాళ్ళు వీలైనంతవరకు ఎక్కడెక్కడికి వచ్చేసి జనాల్లో పోకుండా, సినిమాలకు పోకుండా, ఎక్కడికెక్కడికి పోకుండా వీలైనంతవరకు సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది ప్రభాకర్ గారి అభిప్రాయం. దట్స్ వెరీ ట్రూ స్టేట్మెంట్ ఆల్సో. బట్ దేర్ ఇస్ నో లెట్స్ ఏ లైక్ నో బ్యాడ్ లక్ వాళ్ళకి వచ్చింది అనుకుందాం, వస్తే వాళ్ళు ఏం చేయాలి? బికాస్ దేర్ ఇస్ నో మెడిసిన్ రైట్ నౌ, బికాస్ లైక్ సెల్ఫ్ లైక్ లైక్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వైట్ లైక్ నో లైక్ దే ఇట్ గాట్ బి స్ట్రాంగ్. సో వాట్ డూ యూ సజెస్ట్ ఇన్ దట్ ఏరియా? So, I am not sure what's bottom line is. Is if you treat the disease, you know, if you don't have a treatment plan or a treatments available, so you treat is your body has a resistant, basically. So, ee resistant power ekkuva maamuluga ee ప్రౌఢ దశలో అంటే మామూలుగా 16 ఇప్పుడు కిడ్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ యూనో 8-9 ఇయర్స్ దే హేవ్ ది బెటర్ రెసిస్టెంట్ అని, బట్ ఇన్ఫాన్స్లో ఉండదు ఏమీ. సో దాని తర్వాత 50 ఏళ్ళ వరకు కూడా నీకు రెసిస్టెంట్ పవర్ ఉంటుంది, అన్లెస్ యు ఆర్ ఇమ్యునో కాంప్రమైజ్ ఫర్ సమ్ అదర్ రీజన్ బట్ యూనో. సో దిస్ ఈజ్ మోస్ట్లీ దేర్స్ లే ఆర్ లెస్ సెల్ఫ్ లిమిటింగ్, బట్ వైల్ దిస్ డిసీజెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ యు ఆర్ వెరీ కంటేజియస్ టు అదర్ పర్సన్. సో బేసికలీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ బాగింగ్ యూ డౌన్, బట్ ఇఫ్ యూ కీప్ రన్నింగ్ యువర్ గోన్ ఇన్ఫెక్ట్ సంబడి ఎల్స్ హూ ఈజ్ అ ఎల్డర్లీ మ్యాన్ హూ డజన్ హ్యావ్ ఇమ్యూన్ సిస్టమ్ రైట్, దే కెన్ బి దే యూ కెన్ సీ ద డెత్ అకరెన్సెస్. సో ట్రీట్మెంట్ ఈజ్ రెగ్యులర్ ట్రీట్మెంట్. వాట్ నంబర్ వన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెంటెడ్ నాట్ టు మూవ్, ఐ మీన్ ట్రీట్మెంట్ ఫర్ ద అదర్ గాయ్ హూ ఈజ్ వల్నరబుల్, యూనో ద నెక్స్ట్ డోర్ the old man is vulnerable, so you are going to go touch him and then he is going to be, you know, that's number one. Prevention is the treatment number one. So follow the rules, take enough precautions,
జనరల్ హైజీన్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇస్ నాట్ యునో నథింగ్ ఇన్ ద యునో ఎవ్రీబడి నోస్ వాట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ బట్ బాటమ్ లైన్ ఈజ్ జస్ట్ కేర్ఫుల్ యూజ్ కామన్ సెన్స్ డోంట్ అడమెంట్ అండ్ అండ్ ఆల్సో డోంట్ గెట్ ప్యానిక్డ్ సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఆల్సో ఐ థింక్ ద బెస్ట్ ఈజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ స్ట్రెస్ మీన్స్ టేక్ ద గుడ్ ఫుడ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ అట్ దస్ పర్టికులర్ మూమెంట్ ప్రాబబ్లీ ఇట్ మే హెల్ప్ యువర్ హెల్త్ టు బీ యు నో ఇన్ అ గుడ్ పొజిషన్ యు నో దట్స్ ఆల్ ఇట్ ఈస్ బట్ యు నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టఫ్ అవైలబుల్ యు నో హౌ టు ఈట్ వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ naturally the foods which are rich source natural foods like vegetables or you know all the natural food sources has a lot of ingredients to help your keep your health healthy it's not a in a week or 2 weeks you get it but definitely it is going to help you even if you change your habits yes right away so thank you very much andi in general so manaku abhiprayam ela kramuntundante ప్రివెంటివ్ ఈజ్ ద బెస్ట్ యాక్షన్ సో ఎందువల్లంటే మనకు వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి నాట్ ఓన్లీ దిస్ ఇప్పుడు కరోనా COVID-19 కావచ్చు ఇన్ఫ్లూ కాను ఇన్ఫ్లుయెన్జా కావచ్చు ఏదైనా సరే మనకు మన జనరల్ ఇమ్యూన్ సిస్టమ్ మన స్ట్రాంగ్గా ఉండింది అనుకోండి వీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఈజ్ ద పాయింట్ అనమాట ఇక్కడ సో దానికి ఏంటంటే మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ లైక్ సలాడ్స్ కానివ్వండి లేకుంటే ఫ్రూట్స్ కానివ్వండి మిగతా అన్నీ కూడా అట్ ద సేమ్ టైం బాడీ కూడా హీట్గా లైక్ ఎవ్రీడే ట్రై టు డూ సమ్ ఎక్సర్సైజ్ 30 minutes వాట్ ఎవర్ లైక్ టు మేక్ ఏదర్ వాక్ ఆర్ స్విమ్ ఆర్ జాగ్ వాట్ ఎవర్ మీకు నచ్చిన చేయొచ్చు సో ఒకవేళ వస్తే దీనికి వచ్చేసి ప్రస్తుతానికి అయితే క్యూర్ లేదు సో యూ గాట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ ఫైట్ ఇట్ అవుట్ సో త్రూ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ఇఫ్ ఇట్ ఆల్ మీకు వచ్చినప్పుడు దీని వచ్చేసి మీరు సెల్ఫ్ క్వారంటైన్ సో దట్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి సోకకుండా చిన్నవాళ్ళకి సోకకుండా 60 అట్లా వచ్చినప్పుడు వచ్చేసి వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది సో మీరు వీలైనంత వరకు స్ప్రెడ్ కాకుండా మీలో మీరు ఉన్నారంటే విత్ ఇన్ 2 weeks ఇట్ షుడ్ గో అవే సో అంత ప్యానిక్ అయ్యేట్లుగా సిచ్యువేషన్ అయితే కాదు ప్రస్తుతానికి సో బట్ అగైన్ ఇప్పుడు చూసారంటే మనకు వచ్చేసి ప్రపంచ దీనిలో 145,000 ఏమో వచ్చింది దిస్ ఈస్ వెరీ హై నంబర్ సో దానిలో పోయిన వాళ్ళు చూస్తుంటే నీకు ఆల్మోస్ట్ లైక్ 5,400 దాకా చనిపోయారు ఇది చాలా బాధాకరం సో US వచ్చేసి దాదాపు 40 people చనిపోయారు చాలా చాలా దిస్ ఇస్ ఎ వెరీ సాడ్ న్యూస్ బట్ అగైన్ దే ఆర్ ఆల్ ఫైటింగ్ టు సీ లైక్ నో హౌ టు బ్రింగ్ ఎనీ యాంటీవైరస్ సో ఎనీథింగ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గోపీకృష్ణ GKTV థ్యాంక్స్ అలాట్